రామేశ్వరం కేఫ్లో బావ పేలుళ్లకు సంబంధించి ప్రధాన సూత్రధారిని పశ్చిమ బెంగాల్లో అరెస్ట్ చేసింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఇంతకు ఎన్ఐఏ ఈ కేసును ఎలా ఛేదించింది? రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుళ్ల వెనుక మాస్టర్ మైండ్ ఎవరిది? ఈ కేసులో పట్టుబడ్డ ప్రధాన సూత్రధారి, బాంబ్ అమర్చిన నిందితులు, టెర్రరిజం కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్నారా? గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు. ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 9666531037 9000000457. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలులకు సంబంధించి ప్రధాన సూత్రధారుణ్ణి అరెస్ట్ చేసింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. పరారీలో ఉన్న నిందితులను కోల్కతాలోని వారి రహస్య స్థావరం వద్ద అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. రామేశ్వరం కేఫ్ లో ముసావీర్ హుషేన్ సాజిద్ ఐఈడీ బాంబును అమర్చాడు. కేఫ్ బాంబ్ పేలుళ్లకు వెనుక మాస్టర్ మైండ్ ప్రధాన సూత్రధారి అబ్దుల్ మదీన్ తాహా అని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. వీరిద్దరూ 2020 టెర్రరిజం కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్నారు. ఐఎస్ఐఎస్ అల్హింద్ ఉగ్రముఖతో అబ్దుల్ మదీన్ కు సంబంధాలున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. అయితే వీరు నకిలీ గుర్తింపు కార్డుతో ఇన్నాళ్లు ఎవరికీ పట్టుబడకుండా తప్పించుకూ తిరుగుతున్నట్లు ఎన్ఐఏ విచారణలో వెల్లడైంది. ఈ కేసుకు సంబంధించిన విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. రామేశ్వరం కేఫ్లో పేలుడు తర్వాత షాజీ బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులో గోరుగుంటెపాలెకు వెళ్లాడు. అక్కడి నుంచి స్టేషన్ బస్సులో తుమకూరు వెళ్లాడు. తరచుగా బస్సులు మారుతూ బళ్ళారి మీదుగా కలబురగికి వెళ్లాడు. అనంతరం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు చేరుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి షాజీబ్ ఒడిషా మీదుగా కోల్కతా చేరుకున్నాడు. మరోవైపు అబ్దుల్ మతీన్ తాహా కూడా వేరే మార్గంలో తమిళనాడు మీదుగా కోల్కతా వెళ్లాడు. ఇద్దరూ ఒకరితో ఒకరు ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ కోల్కతాలో కలుసుకున్నారు. వీరిద్దరూ కోల్కతా వదిలి వెళ్లేందుకు ప్లాన్ చేస్తుండగా ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టులతో కర్ణాటకతో సహా పలు రాష్ట్రాల్లో విస్తరించిన స్లీపర్ సెల్ మాడ్యూల్ను బహిర్గతం చేసే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన కేంద్ర నిఘా సంస్థలు, పోలీసుల మధ్య జరిగిన సమన్వయ దర్యాప్తు ద్వారా రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేసును ఛేదించగలిగారు. ఈ ఏడాది మార్చి 29 ఉగ్రవాద నిరోధక సంస్థ ఇద్దరు నిందితుల ఫోటోలు, వివరాలను విడుదల చేసింది. వీరి ఆచూకీ తెలిపిన వారికి 10,00,000 రివార్డును కూడా ప్రకటించింది. షాజీబ్ తన పేరును మహ్మద్ జునేద్ సయ్యద్గా మార్చుకోగా, తాహా హిందూ నకిలీ గుర్తింపు పత్రాలు సృష్టించి విఘ్నేష్ పేరుతో నకిలీ ఆధార్ కార్డును ఉపయోగించాడు. వీరికి లాజిస్టిక్స్ అందించిన నిందితుడు చిక్మంగళూరు నివాసి ముజమ్మిల్ షరీఫ్ను గత నెలలో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. షాజీబ్ తాహా ఇద్దరు విదేశీ హ్యాండ్లర్ నుంచి నిరంతరం సూచనలను స్వీకరించినట్లు ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. బెంగళూరులోని బ్రూక్ ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ కేఫ్లో ఐఈడీ పేలుడు ధాటికి 10 మంది గాయపడ్డారు. ఫుల్ స్లీవ్ షర్ట్, క్యాప్, కళ్లద్దాలు, ముఖానికి మాస్క్ ధరించి ఉన్న ప్రధాన నిందితుణ్ణి మార్చి 1 సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. అతను పేలుడు పదార్థాన్ని మోసుకు వెళ్లినట్లు భావిస్తున్న బ్యాగ్తో కేఫ్ వైపు నడుచుకుంటూ వెళ్లాడు. కేఫ్లో నిందితుడు రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేసినట్లు కేఫ్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. అయితే తాను ఆర్డర్ చేసిన మీల్స్ తినకుండా కేఫ్ నుంచి వెళ్లిపోయాడు. అతను వెళ్లిపోయిన నిమిషాల వ్యవధిలోనే పేలుడు సంభవించింది. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 307-471, యూఏపీఏలో 16-18-38, పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్ 3-4 కింద కేసు నమోదు చేశారు. కేఫ్ పేలుళ్ల కేసును మార్చి 3 ఎన్ఐఏకు అప్పగించింది కర్ణాటక హోంశాఖ. ఈ కేసులో నిందితుడు ఆర్డీఎక్స్ ఉపయోగించాడని నిపుణులు గుర్తించారు. అయితే అతడు ఏ మార్గంలో కేఫ్లోకొచ్చాడు, బాంబు అమర్చిన తర్వాత ఎలా వెళ్లాడు అనే అంశంపై సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాంబర్ కేఫేలో అనుమానాస్పదంగా తిరుగుతూ రవ్వ ఇడ్లీ తిని తన చేతిలోని పేలుడు పదార్థాలున్న సంచిని అక్కడ పెట్టి హడావుడిగా వెళ్లినట్లు సీసీ కెమెరా చిత్రాల ద్వారా తెలిసింది. దీంతో 5 కిలోమీటర్ల పరిధిలోని 100 కొద్ది సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. దర్యాప్తు అధికారులు టోపీ ధరించిన వ్యక్తి నోటికి మాస్క్ కట్టుకుని నల్ల బూట్లు, అదే రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలుసుకున్నారు. అనంతరం టోపీ ఆధారంగా పోలీసులు వేట మొదలుపెట్టారు. వారు టోపీ కొనుగోలు చేస్తున్నప్పటి దృశ్యాలు దర్యాప్తు బృందం చేతికి చిక్కాయి. ఈ సమాచారంతో పాటు పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన కేంద్ర నిఘా సంస్థలు, పోలీసుల మధ్య సమన్వయంతో ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుళ్లకు సంబంధించిన ప్రధాన సూత్రధారి సహా బాంబు అమర్చిన నిందితులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.
ఈ కేసులో పట్టుబడిన వారిద్దరూ కూడా ఇప్పటికే టెర్రరిజం కేసులో నిందితులుగా ఉన్నారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.